ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేదరైతు పొలం దున్నుతూ కనిపించాడు. నేను ఈరోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే, మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహం కలిగింది. వెంటనే మారువేషంలో రైతు దగ్గరికి వెళ్ళి అడిగాడు. నాకెందుకో ఇవాళ వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నానన్నాడు రైతు. ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రైతు దున్నడం మానలేదు. ఇంద్రునికి కోపం వచ్చింది. వరుణదేవుణ్ణి పిలిచి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు. అప్పుడు వరుణదేవుడు, సరే కానీ అక్కడ చల్లని గాలి వీస్తే మాత్రం నేనేమీ చేయలేను అన్నాడు. అప్పుడు పవనుణ్ణి పిలిచి అక్కడ చల్లని గాలి వీచకూడదు అని చెప్పాడు. దానికి పవనుడు, సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేనేం చేయలేను అన్నాడు. ఇంద్రుడు కప్పల నాయకుణ్ణి పిలిపించి విషయం చెప్పాడు. కప్పల నాయకుడు, మేము ఈరోజు అస్సలు అరవం, కానీ మినుగురు పురుగులు మినుకు మినుకుమని కనిపిస్తే మాత్రం మేమేమీ చేయలేము అన్నాడు. ఇంద్రుడు వాటిని పిలిపించి, ఈరోజు రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు. అవి సరే, మేము అస్సలు ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి. ఇంద్రుడు అప్పుడు ఇక వర్షం ఎలా కురుస్తుందో చూద్దామనుకున్నాడు. కానీ ఆ రాత్రి వర్షం కురిసింది. ఇంద్రునికి అవమానంతో పట్టరాని కోపం వచ్చింది. అందరినీ పిలిపించాడు. వరుణుడు, చల్లగాలి వీచింది మహారాజా అన్నాడు. పవనుడు, కప్పలు అరవడం వల్లే వీచానన్నాడు. కప్పలు మినుగురులు మినుక్కు మినుకుమని మెరవడం వల్లే అరిచాము అన్నవి. మినుగురు పురుగులు మాత్రం మేమస్సలు బయటకు రాలేదు అన్నవి. ఇంద్రునికి ఏం జరిగిందో పాలుపోలేదు. నారదునికి విన్నవించారు. నారదుడు రాత్రి జరిగింది చెప్పాడు. ఆ రైతు రాత్రి పొలంలో తన పని పూర్తి కాకపోతే తన భార్య పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు. ఆ దీపాల మినుకుమనే వెలుగు చూసి కప్పలు మినుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి. కప్పలు అరవడంతో చల్లటి గాలి వీచింది, దానితో వర్షం కురిసింది అని చెప్పాడు నారదుడు. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టాన్ని నమ్ముకున్న వారెప్పుడూ నష్టపోరు అన్నదే ఈ కథ యొక్క నీతి. జై హింద్.